హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ లైలా పరిచయం అక్కర్లేని పేరు ఈ అమ్మడు త్వరలో తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుందంట ఆ సంగతేంటో ఇప్పుడు మనం చూద్దాం తొంభైవ దశకంలో సినిమా లవర్స్కు పరిచయం అవసరం లేని పేరు లైలా ఈ అమ్మడికి అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది రెండు వరకు కూడా లైలా తన హవా కొనసాగించింది క్యూట్ లుక్స్ అల్లరి చేష్టలతో లైలా అందరిని అల్లరించింది ఆమె క్యూట్ లుక్స్ ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు వివాహం తర్వాత లైలా సినిమాలకు దూరమైంది తెలుగులో లైలా శ్రీకాంత్ సరసన ఎగిరే పావురమ చిత్రంలో నటించారు అలాగే బాలకృష్ణ సరసన పవిత్ర ప్రేమ చిత్రంలో కూడా లైలా మెరిసింది ఆమెకు ఇద్దరు కొడుకులు నవ్వే సమయంలో ఆమె కళ్ళు మూసుకోవడం ఆమె ప్రత్యేకత క్యూట్నెస్ ఓవర్లోడ్ చేసినట్టుగా ఉండే లైలా అప్పట్లో కుర్రాలను ఫిదా చేసింది అబ్బాయిల మనసు దోచుకుంది ఇదిలా ఉండగా లైలా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించింది తమిళంలో సర్దార్ చిత్రంలో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది లైలా అలాగే తెలుగు ప్రేక్షకులని సైతం పలకరిస్తోంది పాపులర్ కామెడీ షో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రస్తుతం లైలా జడ్జిగా వ్యవహరిస్తోంది అయితే ఈ సినిమాతో లైలా మరింత గ్లామరస్గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన లైలా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ప్రశంసిస్తున్నారు రోజు రోజుకి అమ్మడికి అందం పెరిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు కూడా ఇక త్వరలోనే తెలుగులో లైలా నటించనుందని టాక్ వినిపిస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్